చూస్తా ఉన్నది పోలాకి పవర్ ప్లాంట్ సొమటోవో కార్పొరేషన్ కార్పొరేషన్కి జపాన్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేసేటువంటి ఈ కంపెనీ ఇరవై వేల కోట్ల రూపాయల అంచనాతో అంతర్జాతీయ బిడ్స్ పిలవకుండానే ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది ఈ ఒప్పందం చేసుకున్న దీనిలో ఎన్నో కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పి ప్రజానీకం ప్రజానీకంలో ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతా ఉంది తెలుగుదేశం ప్రభుత్వ చంద్రబాబు మీద ఎఫ్ఐఆర్లో కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కన్నంలో దొంగలాగా వాళ్ళ ఎమ్మెల్యే యాభై లక్షల రూపాయలు తీసుకెళ్లి ఎమ్మెల్యేని కొనడానికి ప్రయత్నం చేయడం ఆ సందర్భంగా టెలిఫోన్లో ఆ ఎమ్మెల్యేతో ప్రత్యక్షంగా మాట్లాడినట్టు ఆడియో టేప్ రికార్డుల్లో వెల్లడి కావడం ఇంత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలని ఓటర్లు కొనడం కాదు ప్రజాప్రతినిధుల్ని ఎంపీటీసీలని డ జడ్పీటీసీలని మున్సిపల్ కౌన్సిలర్స్ని రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం ప్రభుత్వం కొన్నది గతంలో ఇప్పుడు ఆఖరికి ఎమ్మెల్యేలు కొనేదానికి సిద్ధమైంది